అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోకెల్లా దేవుడు మన దేవుడే కాబట్టి ఆయన చిత్తం లేనిదే ఆయన ఏర్పాటు లేనిదే ఆయన అంగీకారం లేనిదే ఆయన అనుమతి లేనిదే ఏ కార్యము జరగదు కాబట్టి ఆయన నమ్ముకున్న ప్రజలు లేదా ఆయన ప్రజలే అని చెప్పుకునేటువంటి ప్రజలు శత్రుల చేతికి అన్యుల చేతికి అప్పగించ కారణం ఏంటి ఇది మనం ఈ రోజు చూస్తాం కదా చాలా సార్లు మన ధైర్యం ఏంటి దేవుడు మన దేవుడు కాబట్టి మనకి ఏ హాని జరగదు వాస్తవమే ఏ హాని జరగదు కానీ ఒక్కొక్కసారి దేవుడే మనలను అన్యుల చేతికి అప్పగిస్తాడు ఒక్కొక్కసారి దేవుడే కొన్ని పరిస్థితులకు మనలను అప్పగిస్తాడు కాబట్టి భాగాల్లో నుంచి మనం చూస్తాం ఎందుకు దేవుడు అన్యుల చేతికి దేవుని ప్రజలను అప్పగించాడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు దయా దాక్షిణ్యం గలవాడు ఆయన కోపగిస్తాడు కానీ ఆయన దీర్ఘకాలం కోపగించడు ఆయన దీర్ఘశాంతం గల దేవుడని దేవుని వాక్యములో నుంచి మనం చదువుకుంటాం అయితే వారు చెరకు వెళ్ళిపోయేటప్పుడు చెరలోనికి వెళ్ళేటప్పుడు బబులోనీయులు వారిని జయించి పట్టణమును తగలబెట్టి మందిరాన్ని తగలబెట్టి మందిర సామానాన్ని దోచుకునేటప్పుడు అంతిమ ప్రవక్తగా యిర్మీయా వారికి పరిచర్య చేస్తూ వచ్చినట్లుగా మన వాక్యంలో నుంచి చూస్తాం అందుకే యిర్మీయా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు అక్కడున్న ప్రజల యొక్క విధానం ఏంటో మనకి అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఇశ్రాయేల్ యూదులను అన్యుల చేతికి అప్పగించారో అక్కడ మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మనం కూడా పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి మనం కూడా ఆలోచన చేయాలి నేర్చుకోవాలి దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన మారని మార్పు చెందని దేవుడు విడువక ఎడబాయిక కాపాడేటువంటి దేవుడు అయితే ఆయన అందరి ఎడల అన్ని వేళలా ఒకటే న్యాయమును కలిగి నడిపించుచు వచ్చుచున్నాడు అనేక సార్లు మన జీవితాల్లో కూడా ఇది తటస్థిస్తుంది ఏమనంటే నేను దేవుని ప్రజను దేవుని ఇంటికి వెళ్తున్నాను రక్షించబడ్డాను ప్రార్థిస్తున్నాను ఆరాధిస్తున్నాను కానీ నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది దీనికి సమాధానమే ఈ రాత్రి మనం చెప్పుకోబోయే వర్తమానం ప్రియుడ ఈ వర్తమానం విన్న తర్వాత మనం తీసుకునే తీర్మానమే మనం నిర్ణయించుకునే నిర్ణయమే మన గమ్యస్థానానికి దిక్సూచిగా నడిపింపుగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు యూదులు ఎందు నిమిత్తమో అన్యుల చేతికి అప్పగించబడ్డాడు దీంట్లో దేవుడిదే పొరపాటు లేదు దేవుడిదే పొరపాటు లేదు బైబిల్లో మనం చూస్తాం చాలా సార్లు అనేక మంది తప్పిదం చేసి అనేక సార్లు ప్రభువు నిందించిన ప్రజలు బైబిల్లో ఉన్నారు వాళ్ళలో రూతు గ్రంథంలోనికి మనం వెళ్తే నయోమి కనబడుతుంది నయోమి పొరపాటు చేసింది నయోమి తప్పుదేమ చేసింది కానీ తనకొచ్చిన శిక్షను బట్టి ఎవరిని దూషిస్తుంది దేవుణ్ణి యెహోవా నాకు అన్యాయము చేశాడు కానీ అక్కడ వాస్తవం కాదు ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా మంది అలా రాంగ్ స్టేట్మెంట్స్ బైబిల్లో ఇవ్వడం అనేది మనం చూస్తాం ఈరోజు ఇస్రాయేల్ ప్రజలు కూడా అదే స్థితిలో ఉన్నారు కానీ ఇక్కడ కొంతమంది భక్తులను ఆధారం చేసుకుని మనం చూసినప్పుడు అది దేవుడు చేసిన అన్యాయం అయితే కాదు దానికి మచ్చుగా ఒక మాట చూస్తాం నెహెమ్యా గ్రంథము 1:7 నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి ఇక్కడ మనం చూడండి భక్తుడు నెహెమ్యా గారు ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నమాట అదే మనకు తెలుసా ప్రభువా మేము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితి ఇంతకు దిగజారిపోవడానికి ఇంతకు నష్టపోవడానికి ఇంత క్రయం చెల్లించడానికి ఇంత వేదన అనుభవించడానికి ఇంతగా త్రొక్కబడడానికి ఇంతగా మేము నలగొట్టబడడానికి మా క్రియలే కారణమనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దీన్ని బట్టి ప్రభువు అన్యాయస్తుడు కాడు ప్రభు న్యాయవంతుడు ప్రభు యొక్క తీర్పు ప్రభు యొక్క న్యాయము సత్యమును అనుసరించి ఉన్నది కాబట్టి ఈ భాగాలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు యూదులు చెరకు వెళ్ళుటకు కారణమేంటి యూదులు అన్యుల చేతికి అప్పగించుటకు కారణమేంటి దీన్ని నేర్చుకునే దానికంటే ముందుగా ధ్యానం చేసేదానికంటే ముందుగా మరొక చిన్న విషయం చూస్తాం ప్రపంచ దేశాలని జయించిన రాజులు
యూదా దేశమైన చిన్న రాజ్యమందు ఓడిపోయి వాటి మీదతో వెళ్ళిపోయిన సంగతి మనం చూస్తాం. హిజ్కియా యూదా రాజు ఆయన పరిపాలించే కాలంలో అష్షూరు రాజైనటువంటి ఆ రాజు యూదుల మీదకి ఏం తీసుకొచ్చాడు, అబద్ధముతో కూడిన బెదిరింపులు. అబద్ధంతో కూడిన బెదిరింపు ఇది చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. ఇది అపవాది యొక్క పని. యోహాను సువార్తలో మనం చూస్తాం, మీ తండ్రి అయిన అపవాది అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏమాత్రము సత్యము లేనివాడు, సత్యం ఏమాత్రము చెప్పనివాడు. ఈరోజు ప్రపంచంలో అబద్ధమే రాజ్యం ఏలుతుంది, అబద్ధమే రాజ్యం. మీరు ఏ ఏ ఏ కాలాన్ని బట్టి అయినా చూడండి, ఏ సంగతులను బట్టి అయినా చూడండి, రెండు చరిత్రలు ఉంటున్నాయి. మీరు గమనించారా, సమాజంలో రెండు చరిత్రలు ఉంటున్నాయి, రెండు గుంపులు ఉంటున్నాయి, రెండు చరిత్రలు వేరువేరుగా ఉంటున్నాయి. ఒక చరిత్ర చూస్తే వాళ్ళది కరెక్ట్, ఇంకో చరిత్ర చూస్తే వీళ్ళది కరెక్ట్. దీన్ని బట్టి ఆలోచన చేయాలంటే అపవాది అబద్ధముతో దాడి చేస్తున్నాడు, అబద్ధముతో దాడి చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అష్షూరు రాజు యూదా దేశమైనటువంటి ఆ యూదా దేశం మీదకి హిజ్కియా రాజుగా ఉన్న కాలంలో వారి మీదకి పంపించి అబద్ధం చెప్పించాడు. అబద్ధం చెప్పించడమే కాదు, దేవుడు చాలా బలహీనుడు అన్నట్టు, దేవుని శక్తి సరిపోదన్నట్టు ఎలా చెప్పుకొచ్చాడంటే, నా దేవుడు గొప్పవాడు కాబట్టి నేను ఎన్నో దేశాలను జయించుకొచ్చా, ఇన్ని దేశాలను జయించుకొచ్చడానికి సహాయం చేసిన దేవుడు ఎంత శక్తిమంతుడు. ఆ శక్తి కలిగిన దేవుని యొక్క దేవునికి సంబంధించిన వారు మేము. మీ దేవుడు ఏం చేసినాడు, ఆఫ్టర్ ఏం చేసినాడు, కాబట్టి మీ దేవుడిని కూడా మేము జయించగలం. ఈ రీతిగా అబద్ధాలతో డంబాలు పలుగుతూ వచ్చినాడు. ప్రజలు కొంతమంది గుండె చెదరిన వారై భయపడడం ఆరంభించారు. ఆ దినాల్లో హిజ్కియా ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాడు, ఒక గొప్ప కార్యం చేశాడు. అదేంటనంటే, ఏ ఉత్తరం అయితే ఆ అష్షూరీలు తీసుకొచ్చారో, ఏ మాటలు అయితే అష్షూరీలు చెప్పారో, వాటన్నిటినీ ప్రవీణికి తీసుకొచ్చాడు. తనతో పాటు తన అధికారులను, తనతో పాటు ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తను, ఆ రోజుల్లో ఉన్నటువంటి మందిర సంబంధమైనటువంటి యాజకులను మోకరింపజేసి ప్రార్థన చేశారు. ఒక రాత్రి అంతా ప్రార్థన చేశారు అనుకుందాం. ఆ రాత్రి జరిగినటువంటి సంగతి ఏంటనంటే, పరలోకంలో దేవుని యొక్క దూతలు దేవుని దూతలకు ఆజ్ఞాపించబడ్డది. ఆ దేవుని దూతలు అష్షూరు సైన్యంలోనికి వచ్చారు, 180,000 సైన్యమును చంపేశారు విదిన్ వన్ నైట్. అది చాలా షార్ట్ టైంలోనే 85,000 పైగా సైనికులు చచ్చిపోయినారు. ఉదయం లేచి చూస్తే శవాల కుట్ట, మిగిలిన వారికి ధైర్యం సరిపోక పారిపోయారు. ఆలోచించేయండి, ఒక చిన్న దేశం, గొప్ప గొప్ప దేశాలని, గొప్ప గొప్ప పేరుగాంచిన, చరిత్రగాంచిన దేశాలను జయించొచ్చిన రాజు ఆ రాజు ముందు నిలబడలేకపోయాడు, ఆ రాజ్యం ముందు నిలబడలేకపోయాడు. ఇప్పుడు చూసారా దేవుని శక్తి ఎంత గొప్పదో, దేవుడు ఎంత దయగలవాడు.